हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो एला बागुन्नारा? सो मैं चाला बागुन्नामंडी। रेसीपी वच्चेसी दोसकाय क्यारेट करी अंडी। इदि एला चेसुकोवालो चूपिस्तुन्नानु। सो इदि राइस लोकि चपातीलकु चाला बागुंटुंदंडी। सो मुंदुगा दीनि कोसम कट चेसिन दोसकाय मुक्कलु, क्यारेट, टमाटो, आनियन्स, पच्चिमिर्चि इला कट चेसि पेट्टुकुन्नानु। नेक्स्ट वच्चेसि ओक कुक्कर तीसुकोनि अंदुलो करीकि सरिपड़ा आयिल् वेयालंडी। आयिल् हीट अयिन तर्वात हाफ टी स्पून जीलकर्र, हाफ टी स्पून आवा वेयी। वेगन तरवा इंदी कटेपेक पचिमीर्चि, आयन वेयल। सो आयन टू मिनट फ्राई चुस्काली। इला कल तरवा इंदी कव टी स्पून पसप, हाफ टी स्पून जिंजर गार्लिक पेस्ट वेसी पचवासन पोवर की मरों टू मिनट्स फ्राई चुस्काली। आनियन्स अलगे जिंजर गार्लिक पेस्ट इला बागा फ्राई अर्वा इंदी मुंदुगा कट चेसि पेट्टुकुन्ना दोसकाय मुक्कलु अलगे क्यारेट मुक्कलु, टमाटो मुक्कलु वेयालंडी। अन्नी ओकेसारि वेयालंडी। इलाने ओकेसारि वेसिन तर्वात पोपंता वेजिटेबल्स कलिसेलागा बागा कलुपुकोवालंडी। सो चूस्तुन्नारु कदा, ई विधंगा कलुपुकोवालंडी। ఇలా కలిపిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా salt వేయాలి, అలాగే 1/2 టీస్పూన్ కారం వేయాలి, 1/2 టీస్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ ఎండుకొబ్బరి పొడి, 1/2 టీస్పూన్ కర్రీ పౌడర్। ఈ మసాలా అంతా వెజిటబుల్స్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి। సో ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి। సో మనం కుక్ చేసుకునేటప్పుడు అడగంటకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ వేయాలి। ఇలా వాటర్ వేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। సో నేను ఇక్కడ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేశానండి। సో ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి, సో తొందరగానే కుక్ అవుతుందండి। ఇలా ఒక 3 విజిల్స్ తర్వాత మూత తీసేసి చూడాలి। సో ముక్కలన్నీ బాగా మెత్తగా కుక్ అవుతాయండి, క్యారెట్ ముక్కలు అలాగే దోసకాయ ముక్కలు। మీరు కలుపుతుండగానే మెత్తగా అయిపోతాయండి। సో చూసారు కదా, ఇలా ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి। సో అంతే అండి, దోసకాయ క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది। ఇది రైస్ లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి। అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। సో ఓకే ఫ్రెండ్స్, బై।